ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాష్ట్రానికి రానున్నారు. నిజామాబాద్ వేదికగా 8000 కోట్లకు పైగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే జిల్లా రైతుల కోసం జాతీయ పసుపు బోర్డు ప్రకటించడంతో మోదీకి కృతజ్ఞత సభగా ఇందూరు సభను నిర్వహిస్తున్నారు. ఇందూరు ప్రజాగర్జన పేరుతో నిర్వహించే బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ జన సమీకరణపై భాజపా శ్రేణులు దృష్టి సారించాయి. బహిరంగ సభ కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సభ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాని మోదీ నిజామాబాద్ జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ పసుపు బోర్డు ప్రకటనతో నిజామాబాద్ బహిరంగ సభను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతా సభగా విజయవంతం చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ మధ్యాహ్నం నిజామాబాద్ రానున్న మోదీ పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీంతో ఆయా శాఖలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పీఎంఓ అధికారులు, ఎస్పీజీ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ బలగాలు రంగంలోకి దిగాయి. గిరిరాజ్ కళాశాల మైదానంలో లక్ష మందితో భాజపా బహిరంగ సభను తలపెట్టింది. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలతో పాటు కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాల నుంచి రైతులు, పార్టీ శ్రేణులు సభకు తరలి రానున్నాయి. మహబూబ్ నగర్ సభలో తెలంగాణకు జాతీయ పసుపు బోర్డు ప్రకటన చేయడంతో భాజపా శ్రేణులు కొత్త ఉత్సాహంతో ఉన్నారు. పెద్ద సంఖ్యలో పసుపు రైతులు సభకు తరలి రావాలని భాజపా నాయకులు పిలుపునిచ్చారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మహమ్మారిలో మీరు కష్టపడి పండించే పసుపు ఒక్క విలువ విదేశాలలో తెలిసింది. దాని వల్ల ఎక్స్పోర్ట్స్ ఎంత పెరిగినాయి, దేశానికి ఆదాయం ఎంత పెరిగింది, ఇటువంటి అంశాలు కూడా ప్రతిసారి నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి లేఖలు రాయడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం. మీరు యోగాని ప్రమోట్ చేస్తున్నారు. మన పసుపు కూడా మన కల్చరు, మన రిలీజియన్ లో చాలా ఇంపార్టెంట్ యోగాలాగా. ఈ అవకాశం అందిపుచ్చుకొని మన ప్రమోషన్స్ ఇంకా చేసుకోవాలి అని అనేక మార్లు ఆయన కమ్యూనికేట్ చేయడం జరిగింది. దేశం 5 ట్రిలియన్ ఎకానమీ దిశగా దూసుకుపోతా ఉంటే దాంట్లో పసుపు కూడా చిన్నదైనా దాంట్లో ఒక ఇంపార్టెంట్ భాగంగా ఉంటది సార్. ఎకానమీయే కాదు, పసుపుని మీరు తీసుకురావడం వల్ల, బోర్డు క్రియేట్ చేయడం వల్ల ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో మన మొత్తం మన జీడిపికి సంబంధించి దేశంలో అవన్నిటికి కూడా శుభసూచకం అవుతుంది సార్ అని చెప్పి ఒక ఎమోషనల్ యాంగిల్ కూడా తీసుకొచ్చి దీని వెనుక చాలా కమ్యూనికేషన్ ఉన్నది. ప్రతి ఒక్క పసుపు రైతుకి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిజామాబాద్ పర్యటనలో భాగంగా 8021 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు. రామగుండం ఎన్టీపీసీలో నూతనంగా నిర్మించిన 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును రాష్ట ప్రజలకు మోదీ అంకితం చేస్తారు. 800 మెగావాట్లలో 680 మెగావాట్ల విద్యుత్ తెలంగాణ వినియోగించుకోనుంది. నిజామాబాద్ పర్యటనలో భాగంగా విద్యుత్, ఆరోగ్య, రైల్వే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 1360 కోట్ల రూపాయలతో 493 బస్తీ దవాఖానాలు, క్రిటికల్ కేర్ సెంటర్లను ప్రధాని ప్రారంభించనున్నారు. రాష్ట వ్యాప్తంగా 20 జిల్లా కేంద్రాల్లో ఉన్న 50 పడకల ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాకుల్ని నిర్మించనున్నారు. అలాగే 305 కోట్ల రూపాయలతో 340 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పూర్తయిన రైల్వే లైన్లను మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై ఇప్పటికే సీఎస్ శాంతికుమారి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, ఆరోగ్య, విద్యుత్, రోడ్లు, భవనాలు తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఇవాళ మధ్యాహ్నం 2:10 బీదర్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో 2:55 నిజామాబాద్కు చేరుకుంటారు. నిజామాబాద్ నూతన కలెక్టరేట్లోని హెలిప్యాడ్కు వస్తారు. అక్కడి నుంచి 5 నిమిషాల వ్యవధిలో సభ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3:00 నుంచి 3:35 వరకు వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత 3:45 నుంచి 4:45 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 4:55 నిజామాబాద్ నుంచి బయలుదేరి 5:45 బీదర్ ఎయిర్పోర్టుకు మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ఇప్పటికే మహబూబ్ నగర్ సభలో తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని భారీ ప్రాజెక్టులు ప్రకటించిన నేపథ్యంలో నిజామాబాద్ సభ నుంచి తెలంగాణకు మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉందని భాజపా శ్రేణులు భావిస్తున్నాయి.